హలో అండి, నేను మీ సాయి ధనలక్ష్మి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు పాయసం ఎలా చేయాలి, ఎంత ఈజీగా చేయాలనేది మన యూట్యూబ్ ఛానల్ ఒరిగడి వారి వంటల్లో చూపించేస్తాను. రండి, ఒక కప్పు పంచదార తీసుకున్నాను, ఒక కప్పు అటుకులు. ఇవి కొంచెం గట్టి అటుకులు అంటారు కదా, పలచగా కాకుండా మనకి కొంచెం గట్టిగా ఉంటాయి, మందంగా ఆ అటుకులు తీసుకోవాలండి. పలచగా ఉండే అటుకులు తీసుకున్నామంటే పాయసం అస్సలు బాగుండదు. జీడిపప్పు కిస్మిస్లు కూడా చక్కగా ఒక రెండు స్పూన్ నేతిలో వేయించేసుకుందాము దోరగా. ఇది నెయ్యి కూడా ఇంట్లో చేసిన నెయ్యి అండి, మేము ఆవు పాలే వాడతాం. ఇప్పుడు పాయసానికి వాడేది కూడా ఆవు పాలు, ఆవు నెయ్యి. చాలా బాగుందనమాట అండి, చేస్తుంటే స్మెల్, ఆవు నెయ్యి మంచి వాసన వస్తుంది. అసలు వేయిస్తుంటే జీడిపప్పు కిస్మిస్లు అవి వేగుతున్నాయనుకోండి, ఎంత కమ్మటి వాసన అంటే చాలా బాగా అనిపించింది అనమాట అండి. చక్కగా దోరగా వేయించేసుకుందాము. పాలు కూడా నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నానండి. హాఫ్ లీటర్ పాలు చక్కగా మరగబెట్టేసుకుందాం. ఒక రెండు నిమిషాలు కొంచెం బాగా మరగాలి. మనం ఆ అటుకులు వేసే ముందు ఒక కొంచెం బాగా మరిగినాయి అనుకోండి, బాగుంటుంది. తర్వాత ఇలా అటుకులు వేసేసుకుని, అటుకులు వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, ఆపకూడదు. ఇది కరెక్ట్గా మీకు ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు అయిపోద్ది అంతే, ఎక్కువ టైం కూడా పట్టదు. పాలు మరిగేంతవరకే మనకు టైము, చాలా తొందరగా అయిపోతుంది. 2 ఇలాచీలు నేను పౌడర్ చేసుకుని వేసుకున్నానండి. ఇలాచీ మంచి స్మెల్ ఇస్తుంది కదా, అందుకు 2 ఇలాచీలు. కానీ టేస్ట్ అయితే మట్టుకి ఎక్సలెంట్ అండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మన సేమియా పాయసానికంటే కూడా అటుకుల పాయసం అంతగా రెట్టింపు టేస్ట్నిచ్చింది. అస్సలు ఎక్కడ సేమియా తోటి ఎక్కడ పోటీ పడలేదండి, సేమియాను మించి ఉంది ఈ అటుకుల పాయసం అయితే. టేస్ట్ అయితే మీకు చేసుకుని చూస్తే డెఫినెట్గా నచ్చుతుంది. ఖచ్చితంగా కృష్ణాష్టమికి మనం అటుకులు లేదో పరమాణము ఏదో ఒకటి వండి ఆయనకు నైవేద్యం పెడతాం కదా, కానీ అటుకులు పాయసం చేయండి, చాలా బాగుంటుంది. అలా పంచదార కూడా వేసుకున్నాక కలిపేసుకుని 1-2 స్పూన్లు బెల్లం వేసానండి. ఇది కొంచెం టేస్ట్ బాగుంటుంది. మామూలుగా అయితే మీకు ఇష్టమైతే కనుక సగం బెల్లం సగం పంచదార కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. తర్వాత ఈ జీడిపప్పులన్నీ వేయించుకున్నాం కదా, ఆ నేతితో పాటు దాంట్లో వేసేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలండి, 1-2 నిమిషాలు ఉడికాయనుకో చాలా బాగుంటుంది. మీకు అటుకులు ఏమన్నా ఉడికిన తర్వాత పేస్ట్లాగా అయిపోవడం అలా ఏముండదు, చాలా బాగుంటుంది. చూసారా మన కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో, కృష్ణుడికి నివేదన చేసుకోవడమేనండి. అసలు అటుకుల పాయసం కంటే మించి ఇంకా ఆయనకు నైవేద్యం ఏముంటుందండి? మామూలుగా అటుకులు బెల్లం ముక్క ఇలా పెడతాం కదా, అలా కాకుండా అటుకుల పాయసం చేసి ఆయనకు నివేదన చేసామనుకోండి, ఇంకా అంతకుమించి సంతోషం ఇంకా వేరే ఉండదండి. తులసిదళం కూడా వేసి నివేదన చేసుకోవాలండి. కృష్ణుడికి ఏ నివేదన చేసినా సరే తులసిదళం కంపల్సరీ వేసుకోవాలి. తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి షేర్ చేయండి. అలాగే మా వీడియో ఎలా ఉన్నదనేది కామెంట్ కూడా చేయండి.